వివిధ రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దుర్నీతిని చేపడుతూ పలు రకాలుగా ఇబ్బందులు పాలు చేసేటువంటిది జగమెరిగిన సత్యమే. అందులో చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి కారాగారంలో పెడితే మొత్తం వ్యవస్థలందరూ కూడా నిర్వీర్యం చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉనికి లేకుండా రాజకీయంగా లబ్ధి పొందొచ్చని, అదేవిధంగా ఎన్నికలు కూడా అక్రమ పద్ధతుల్లో అధికారం చెగించుకోవాలా ఎన్నికల్లో అనేటువంటి ఒక పందాకం పొందారు. అందులో భాగంగానే ఈరోజు మాకు రెండే ఉన్నాయి, ప్రజల మీద విశ్వాసంతో ప్రజల దగ్గర పోవడం, అదేవిధంగా ఓట్లను కాపాడుకోవడం. అందుకని ఇప్పుడు నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసుకొని బూత్ లెవెల్ నుంచి క్లస్టర్ లెవెల్ వరకు ఏరియా కమిటీ అందరూ కూడా కూర్చొని ఈ ఫైనల్ డ్రాఫ్ట్ ఓట్ల లిస్ట్ నేను ఇచ్చారు. దానివల్ల 31,000 ఓట్లు నేను డిలీట్ చేశారు, 17,000 అడిషనల్గా వచ్చాయి. ఆ 30,000 ఓట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాయి, ఎవరు తీసేశారనేటువంటి దీంతో రేపటి నుంచి మేము క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గర పోతున్నాం. డిసెంబర్ 9 ఫైనల్ డ్రాఫ్ట్ అంటున్నారు. ఒకవేళ అవకతవకలన్నీ కూడా రుజువైతే ఢిల్లీకి పోయి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పోయి ఫిర్యాదు చేసి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని, పార్టీ శ్రేణులుగా నాయకులు కానీ కంకణబద్ధులు కావాలని, ఈ ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యతని గుర్తు చేయడానికి ఈరోజు సమావేశం చేశాం. అందులో భాగంగానే మరి అదేవిధంగా బాబు షూరిటీ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా 1వ తారీఖు నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఓటర్ లిస్ట్ వెరిఫై చేసుకోవడం, ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. కార్యకర్తల్లో కూడా నూతన ఉత్సాహం వచ్చింది. అదేవిధంగా కేసుల మీద కేసులు పదే పదే పెడతా ఉన్నారు, అవన్నీ కూడా వెరిఫై చేసి అన్ని కేసుల మీద కూడా న్యాయ పోరాటం చేయడం కూడా నియోజకవర్గంలో సిద్ధమయ్యాం. మేము పోలీసులు పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వరు. మేము సరే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి కార్యక్రమం నిర్వహిస్తే కేసులు పెడతా ఉన్నారు. నేను సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, హోంమంత్రి గారిని, డీజీపీ గారిని ఒకటి ప్రశ్నిస్తున్నాను. 30 యాక్ట్, 144 యాక్ట్ రెండు యాక్టులు ఉన్నాయి, మీకు పర్మిషన్ ఇవ్వని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సెల్ ఎక్కడ అలౌ చేయడం లేదు. యువగాలం వచ్చినా కూడా మీరు రోడ్లలో కాదు సపరేట్ పెట్టుకోమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ వస్తే రోడ్లలో కాదు సపరేట్ పెట్టుకోండి అంటున్నారు. అదేవిధంగా కేసులు పెడుతున్నారు. నేను నిజంగా మీరు భారత రాజ్యాంగాన్ని గౌరవించే చట్టాన్ని కొనుక్కోవాలంటే ఇప్పుడు జరిగే బస్సు యాత్ర అనంతపురం నియోజకవర్గానికి అత్యంత సమీపంలో బుగ్గరా సంతంలో నడి రోడ్డు మీద మీరు స్టేజులు ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, రోడ్డు మీద గుంతలు పెట్టి నడి రోడ్లో వాళ్ళైతే ఏర్పాటు చేసుకోవచ్చు, మరి మాకైతే అవకాశాలు ఇవ్వరా? ఇది న్యాయమా ధర్మమా? ఇవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకొని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.